హలో ఎవరండి? పెళ్లి చేసుకున్నానండి మీ అమ్మాయిని. పదా ఇంటికి వెళ్దాంపా. ఏ చల్ నేను రానుపా. సార్ నువ్వు నన్ను తీసుకెళ్ళు. నువ్వెవరబ్బా? నేను హైట్ బాగానే ఉన్నాను, పర్లేదు బాగుంది. ఏంది చేసా చేస్తున్నావు? నైట్ 12 గంటకి శోభన ఉంది, పా పోతాం. నా దాంట్లో రికార్డు ఉన్నాయి. ఏ అంత డిజైన్ ఉన్నవేంది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. తాళి కట్టు శుభ వేళ మేడం. ఏ చల్ పోదు బై. యాడికి పోవాలి? హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ మాట్లాడవా ప్లీజ్. మా అమ్మతో మాట్లాడు. హలో, ఒక నిమిషం మాట్లాడండి మా అమ్మతో ప్లీజ్. మీ కాల్ పెట్టుకుంటా ఫోన్. ఏం కాల్ మాట్లాడండి. హలో హలో, ఎవరండి? పెళ్లి చేసుకున్నానండి మీ అమ్మాయిని. ఇంటికి వస్తున్నానని చెప్పు. ఇంటికి వస్తున్నా నేను. సరే ఇంకేంటి సాలే. అరే ఎవర్రా పొద్దు పొద్దునే దా వెళ్దాం ఇంకా ఇంటికి. ఏం వెళ్ళేది? దిక్కెందుకు దిక్కు. నువ్వు అర్ధరాత్రి పూట కాకుండా తీసుకెళ్ళు. ఏందొచ్చేది? మనం తీసుకెళ్ళు. ఫోన్ వస్తుంది. ఏ ఎవరు అమ్మాయా? పెళ్ళాన్ని పెట్టుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పాలి నేను. చెప్పాలి నేను పెళ్ళాన్ని. నాకు చెప్పాలి ఇంటికి పోయాలిపెట్టు. మమ్మకు మళ్ళీ ఫోన్ చేస్తాయి. అంతే మరి పా వెళ్దాంపా. అవసరం లేదు నేను రాను. నువ్వు తాళి కట్టాలి నాకు. మెడకి తాళి కట్టు. కట్టు. ఏ అమ్మా, ఏం కథలు పడుతున్నావు? చల్ పో, అవసరం లేదు. ఏ ఏ తాళి కట్టు. ఏంది తాళి కట్టు చేసుకున్నాను. పద ఇంటికి వెళ్దాం పా. ఏందిడా బ్యాగ్లు బ్యాగ్ వేసుకుని ఆడకెళ్ళిపోదామని? అసలు నా పేజ్ పెళ్లి చేసుకుని ఏజ్ లాగా కనిపిస్తుంది. స్టూడెంట్ నేను. మొఖం గడ్డం గిడ్డ వేసుకుని నీ మొహాన్ని ఎవడన్నా కాలేజీలో పెట్టుకుంటారా? మూసుకోనరా, పెళ్లి చేసుకుంటారా? అట్లాంటి కథలు నా ముందు వాడక అవసరం లేదు. గడత పట్టు. మరి రా ఇట్రా, బండి మీద కూర్చోట్రా. నీతో మాట్లాడాలి ఇట్రా. ఏంది ఇంట్లో ఉండ, ఇంట్లో ఉండకోకుండా రోడ్ల మీద తిరిగేదాన్ని సిగ్గులేదా నీకు? తెల్లాన్ని వదిలేసేసి. నువ్వెవరబ్బా? నేను హైట్ బాగానే ఉన్నాను, పర్లేదు బాగుంది. ఇట్లాంటి కథలు పడకాలి పెట్టావా నన్ను పెళ్లి చేసుకుని? అయినా నువ్వెవరబ్బా? పెళ్లి చేసుకున్నాను మమ్మతో ఎందుకు చెప్పావు? చెప్తే పెళ్లి చేసుకున్నట్టేనా? అంతే మరి ఎందుకు చెప్పావు? సిగ్గులేదా? ఒక అమ్మ నాలుగు పెళ్లి చేసుకున్నాను ఎట్ట చెప్తావు? నువ్వు అందరు తిట్ట చెప్తావా? నువ్వు అడిగినావు కాబట్టి చెప్పినా. నేను ఊరికే గడ్డి తినమాట. గడ్డి తిను, అది తిను. ఎవరు తినమంటారు? ఇప్పుడు పెళ్లి చేసుకుంటా లేదా? నువ్వు వచ్చి కాలు మొక్కుతా అన్నావు కాబట్టి చెప్పినా. నేను ఎందుకు కాలు పట్టుకు? అసలు కాలు పట్టుకున్నా, నీ కాలు పట్టుకున్నా. అసలు నేను వచ్చి ఏమన్నా నువ్వు ఫోన్ మాట్లాడుతా, ఫోన్ మాట్లాడు అర్జెంట్ గా, నీ కాలు మొక్కుతా అన్నావు. చూసి నేను చెప్పాను. నేను అర్జెంట్ ఫోన్ మాట్లాడని చెప్పా. మాట్లాడితే పెళ్లి చేసుకున్నట్టు కాదు. సపోర్ట్ వెళ్ళిపోను. నేను సపోర్ట్ వేయకుండా వెళ్ళను. సపోర్ట్ చేసుకుంటానే పోతా. రా వెళ్దాం రా. అవసరం లేదు, దొబ్బే. నువ్వు ఎక్కడికి దొబ్బేయాలి? నాకు ఆల్రెడీ లవర్ ఉంది, ఇట్లాంటి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని ఇంకో దాంతో ఎట్ట తిరుగుతావు? సిగ్గులేదా నీకు? నేను పెళ్ళేడే చేసుకున్నా, తాళే కట్టలే. పెళ్ళేట్లు వేసుకుంటారబ్బా. కట్టా కట్టు. ఏ చెల్లాటు సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంట. ఏ ఇట్రా నువ్వు ఎక్కడ పోయేది? నువ్వు కావాలంటే మళ్ళీ ఎవరితో మాట్లాడిపిస్తారు? ఏంది మళ్ళీ ఎవరితో మాట్లాడిచ్చేది? ఏంది నన్ను పెళ్లి చేసుకుని దాంతో ఎట్ట మాట్లాడతావు? నువ్వు ఫోన్ చేయి, తిడతా. ఇప్పుడు బూతులు తిడతావు, ఫోన్ చేయి. ఏబుడా, ఏంది చేసా చేస్తున్నావు? ఏయ్ మరి మాట్లాడిచ్చు మర్యాదగా.
అరే నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా అంటే మెంటలా నీకు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చా ఇప్పుడు మరి యాద చేసుకో పెళ్లి చేసుకున్నాను ఎందుకు చెప్పావు నువ్వు అసే మానస ఈ జోడే వచ్చి పెళ్లి చేసుకోమంటుంది మానస ఉతి ఫోన్ స్పీకర్ పెట్టు ఎందుకు పెట్టాలి నీ ఆయన నువ్వు ఎవరు నేవరే ఎందు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నా అని చెప్పావు మా అమ్మకి ఎందుకు చెప్పావు ఇప్పుడు ఇంటి తీసుకొస్తా అని కూడా చెప్పి ఇప్పుడు మా ఇంట్లో చెప్పవే నువ్వు ఆయన ఇంటలేదు పెళ్లి చేసుకో తాళగట్టమంటుంది నువ్వు ఫోన్ పెట్టు ఫస్ట్ అమ్మాయి అసలు ఉందా బుసు మాటలా ఏయ్ ఫోటో చూస్తావా చూడు తాళిపో ఏయ్ ఏంది మరి పెళ్లి చేసుకుంటారా నేను నీకు గట్టమంటావా ఇగో ఇట్లాంటి డ్రామాలు చేయకు ఎవరో నువ్వు డ్రామాలు చేస్తున్నావు సిగ్గులేదా అర్ధరాత్రి పూట కాదు కనిపిస్తుందా అమ్మాయి కనపడుతుంది అమ్మాయి కనిపిస్తుంది చెప్పనే కదా లవర్ అని లవర్ అని చెప్తే నమ్మేయాలి ఇప్పుడు ఇద్దరికి ఏంది ముడ్డే ఒకటి చోటు తిరిగో తిరిగి తిరిగా ఇప్పుడు నువ్వు మర్యాద పెళ్లి చేసుకో ఇదిగో చూడు మన ఇద్దరం మ్యాచింగ్ లోపలది బయట నైట్ 12 గంటలకి శోభన ఉంది పోతాను ఇప్పుడు నువ్వు నాకు కడతా అబ్బాయికి కడతారా మెంటల్లా నువ్వు వేసేసాడు ఇంట్లో మగ ఆడదానికి గట్టమని నువ్వెందుకు కట్టించుకుంటా అంటున్నావు మరి నేను కట్టానని చెప్పాను అసలు కట్టాను నీకు ఎందుకు కట్టాలి నీకు ఇది ఇది నువ్వు ఇది నేను కట్టు అవసరం లేదు పద ఆడుకున్నాం మరి ఏం ఆడుకునేది అదే 12 గంటలకి అరే ఆల్రెడీ లవర్ ఉందని చెప్పినాక మళ్ళీ ఎట్లా వేసుకుంటా అంటున్నావు నాకు దాంతో పోకాలంటే అవసరం లేదు పోయి ఆడుకో పో అక్కడ స్టేషన్ ఉంటది నీదే నీదే కావాలి నాకు ఏమిటండి మీరు మాట్లాడేది అరే సావదుకుతున్నావు నువ్వు అంత బాగున్నావు నువ్వు ఎంత హైట్ ఉన్నావు ఎంత హ్యాండ్సమ్ ఉన్నావు నాకు నువ్వు కావాలి అరే ఏం లేదురా ఆగి పిల్లెవరో వచ్చి తాళగట్టమంటుంది నేను తాళే కట్టమన్నా ఇంకేం పెట్టమన్నా తాళే కట్టమన్నా అరే చెప్పరా నువ్వైనా లవర్ ఉందని చెప్తుంటే ఐస్ క్రీమ్ అండి వెళ్తుంది పా కొనుక్కుందా అరే దారను భయ నువ్వు తొందర వచ్చేసాయి రా రా అనుకుంటా నేను చేస్తావు మళ్ళీ చేస్తావు నువ్వు మళ్ళీ చేస్తానే దానికి ఆగు మానస ఆగురా మళ్ళీ చేస్తారే మన్నేజు ఇవన్నీ ఎందుకు నీకు నాటిన పెళ్లి చేసుకోపా పోదాం అవసరం లేదు నువ్వు వెళ్ళిపో నాకు ఆల్రెడీ ఎక్కడికి పోవాలి ఇల్లు ఇల్లు అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చావు నేను ఎత్తుకుంటూ వచ్చాడు దాకా రా పదా ఇంటికి మళ్ళీ మైండ్ పోయిందా ఇప్పుడు నువ్వు మర్యాద పెళ్లి చేసుకుంటావా ఏం చేయమంటా నీకు మైండ్ పోయింది ఆల్రెడీ నేను చేసుకున్నా పెళ్ళి మా అమ్మకు కూడా చెప్పేవి ఇప్పుడు వాళ్ళ రికార్డులు కూడా చేసుకుని ఉంటారు ఇప్పుడు మా అమ్మలు టెన్షన్ పడితే కేసులు పెడతారు అప్పుడు నీ మీద చెప్తా నా దాంట్లో రికార్డు ఉన్నాయి కరెక్ట్గా చెప్పేవా నేను ఎడ్డుదాన్ని కాదు నువ్వు ఎడ్డోడు అందుకే మాట్లాడే ఫోన్ మాట్లాడేస్తా నేను అందరు ఫోన్ ఎట్టా చేసుకుంటాను ఉందే ఎందుకు చెప్పావు పెళ్లి చేసుకోవాలి రికార్డులు ఉన్నాయి ఎందుకు చెప్పా సిగ్గులేదు ఒక అమ్మాయి చెప్పగానే చెప్తావు నువ్వు వచ్చి ఎందుకు అడిగినావు మరి నేను అడిగితే తినమంటారా తిను ఆ గడ్డి తిన ఆ చెట్లు బిక్కను తిను తింటావా అలవాటు లేదు అలాంటి వాళ్ళకి నువ్వే తింటున్నావు కావాలన్న నిష్కెత్తున్నావు పదా పోదాం నాకు లవర్ ఉంది అది బ్రేకప్ నేను చెప్పుకుంటున్నాను అలా దాడి నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు ఇంకో దాన్ని పట్టుకున్నా చెప్పాలా నువ్వు చెప్పేదాన్ని ఆడికి దబ్బాలి ఏంది నాకు అర్థం కదా నీ దేనికి ఏం కట్టట్లా దీనికి కడతనా నాకు పట్టదు ఇది కట్టడానికి రాదు అంత గ్యాప్ లేదు నీకంటే పెద్ద తీసుకురావాలి సరిపోదు అదే మందికి పట్టదు ఇదిగో దగ్గరికి రాదు ఇదిగో అది నువ్వు ఇది నువ్వు ఇది నేను ఇది మన పిల్లవాడు మధ్యలో ఉన్నది ఏం మెంటలా నీకేమన్నా నీకు మెంటలా పద ఇంటికి పోదాం ఏం పిచ్చెక్కి కొట్టుకుంటున్నావా కోపం తప్పి ఆడపిల్లవాన్ని చూస్తున్నా కొట్టినా కొడితే అర్థమవుతుందా నేను మగోడిని నోరు మూసుకుని పద డ్రామాలు చేయక సక్క వెళ్ళిపో కొట్టినా కొడతాను ఇప్పుడు అన్నం ఇంట్లో ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు అన్నం ఎవరు వండుతారు ఇవన్నీ ఎవరు చేస్తారు నాకు జడ ఎవరేస్తారు అన్ని నువ్వే చేయాలి పా ఇంటికి వెళ్ళిపో ఆడికి పోవాలి నువ్వు నేను పంపిస్తుందా వెళ్ళిపో వెళ్ళిపో సార్ మాటేసుకుంటున్నాడు సీ
ఏ చల్ పో అందరూ చెప్తా ఇప్పుడు రండి రండి వాడేసుకుంటున్నారు రండి మాయన రాకు ఏంది ఫస్ట్ హెల్ప్ అయ్యిండికి రా పద పద ఇంగో నువ్వు పోయి ఆడుకోపో నిన్న నేను ఏతనే ఆడుకుంటా ఏ ఏంది కత్తలు పడుతున్నావా అవును కత్తలు పడతా ఏదైనా పడతా నువ్వు రూమ్ కే పద అవసరం లేసక్క హెల్ప్ అని చెప్పిన ఆడికి పోవాలా ఏంది పోయేది ఆడు గుద్దుతాడేమో భయం వేస్తుంది నాకు అరే నువ్వు దగ్గర రాకలే అది మరి ఎందుకు వస్తుంది రావద్దని చెప్పు నువ్వు చెప్పు పిచ్చదానివే కదా నువ్వే నీకు పిచ్చాడే కదా నువ్వు పదా అరే మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళొచ్చినట్టున్నావు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు దేనికి లైనట్టు ఫోన్ మాట్లాడుతున్నావు నీకు ఎందుకు నాకు కావాలే పదగా ఏయ్ మరి ఎవరు ఫోన్ చేయాలి అసలు ఫోన్ నీకు ఎందుకు నువ్వు మర్యాద పద నాకెందుకు 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 నీకు దప్ప ఏమి రాదా పాపోదాం ఇంకో నేను మాట్లాడటం ఉండదు సార్ కొడతా తీసుకోండి అర్థమవుతుందా ఇప్పుడు నేను భయపడాలా కొడతావా నన్ను కొట్టాలా సీదా మీ ఆవిడ్ని కొట్టావా కొట్టాలా అమ్మాయిని కూడా చూడు అర్థమవుతుందా అమ్మాయి అంటాడువా అబ్బాయి అని చెప్తావా మర్యాద పద ఎల్లో ఎక్కువ మాట్లాడదు నువ్వు నాకు హైట్ అన్నది కదా ఇది ఎంత పెట్టుకున్నానో తెలుసా నేను తాళి నాకు ఎందుకు ఎడగొడు నువ్వు కూర్చోమన్నావు నేను మాట్లాడిన వరకు నువ్వు వినాలంతే నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి నాకు పని ఉంది నువ్వు వెళ్ళిపోతానే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి నేను తీసుకెళ్తా వెళ్ళిపో నువ్వు ఇంత అందంగా పుట్టావు మా అత్త మామూలు ఆడున్నారా ఏ నీకు ఎందుకు అవన్నీ అవసరం నాకు కావాలి అవన్నీ చెప్పా కావాలంటే చెప్పారు పోయి సప్పుడే ఆడుకోవచ్చా ఎందుకు చచ్చిపోతున్నావు అరే గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తే దగ్గరకు వస్తున్నా పిచ్చానికి నాకు గర్ల్ ఫ్రెండ్ నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అబ్బాయిలు కాబట్టి అలాగే గట్టకపో నాకు గట్టకు నీకే కడతా కూపన్ చెప్పాను ఇప్పుడు నిర్భయ కాదు పోయి ఏమైనా కేసులు పెట్టుకో సంబంధం లేదు ఈ మీద ఇప్పుడు కేసు తీసుకునేది సర్లే ఇదంతా ప్రాంక్ ఏంది ప్రాంక్ ఇదంతా ప్రాంక్ ఏం ప్రాంక్ నీ మొగోడికి ఎవడన్నా తాళి కడతాడు అసలు నా ముఖానికి తాళా నీ మొగోడికి ఎవడన్నా తాళి కడతాదా ఒక ఆడది పిచ్చి నీకు ఏయ్ ప్రాంక్ ఏంది ఇదంతా ప్రాంక్ ఏం లేదు కెమెరా ఏది కెమెరా ఏది కెమెరా లేదు ఏం లేదు వత్తనం ఉండు నేనే